ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా అభ్యర్థిగా ఇప్పటి ఎమ్మెల్సీ శ్రీ వెన్నపూస గోపాల్ రెడ్డి గారి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని జగనన్న నియమించడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. రవీంద్రనాథ్ రెడ్డి అన్న వచ్చేసి వెన్నపూస గోపాల్ రెడ్డి గారి కుమారుడు. గతంలో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఖాళీ కాబోతుందో అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఈనాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినారు. ఈనాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఓటింగ్ ఎక్కించుకోవాలి అని చెప్పేసి కూడా వచ్చే అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. మరి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను, ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాకు మిత్రులు, సుపరిచితులు. గతంలో మా కోసం బై ఎలక్షన్స్లో కూడా ఇక్కడ నంద్యాలలో చాలా రోజుల పాటు తిరగడం జరిగింది. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ బాధ్యత అప్పచెప్పినా సరే తన సొంత పనిలాగా భావించి పార్టీని భుజాన మోసుకొని తిరిగిన నాయకుడు. మరి అటువంటి నాయకుడికి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా సంతోషం ఇచ్చే విషయం. రవీంద్రనాథ్ రెడ్డి అన్నకు ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నంద్యాలకు సంబంధించిన ప్రతి గ్రాడ్యుయేట్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకొని వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాల్సిందిగా కోరుతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా పశ్చిమ రాయలసీమ జిల్లాలకు సంబంధించి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించి శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి అయినటువంటి నన్ను బలపరచడం జరిగింది. వారి అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటన చేస్తున్నా. ఈ యొక్క నేపథ్యంలో మన యొక్క నంద్యాల శాసనసభ్యులైనటువంటి శ్రీ శిల్ప రవికిషోర్ అన్న గారి నేతృత్వంలో ఈరోజు కూడా ఇక్కడ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్ని కావచ్చు, ఉపాధ్యాయుల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని కావచ్చు, అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి యువకుడైనటువంటి న్యాయవాదిని అయినటువంటి నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి, ఒకటో ప్రాధాన్యత ఓటు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత, ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు యువతరాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను తట్టి భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో యువకుడైనటువంటి న్యాయవాది అయినటువంటి నాకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. గతంలో మనం చూసిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బాబు వస్తే జాబు వస్తుంది, ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పాపన్న పోలే, బాబు వస్తే నిరుద్యోగ భృతి, ఒక్క నిరుద్యోగికి కూడా 2019 జనవరి వరకు ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఈ యొక్క గతంలో వారి యొక్క ప్రభుత్వంలో ఒక నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి పాపన్న పోలే.